హాయ్ వ్యూస్, రామ్ గోపాల్ వర్మ అంటే నాకు ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. అరే, ఇటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారా అనిపించా. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది, రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, బట్ గౌరవం లేదు. గతంలో ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇంటరాక్ట్ అవుతున్న మూమెంట్లో కూడా, అందరు అడిగే క్వశ్చన్కి భిన్నంగానే అడిగినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయిన విధానంలో నాకు ఎలా అనిపించింది అంటే, ఎదుటిన్న వాళ్ళు రెచ్చగొడితే ఈ మనిషి రెచ్చిపోతాడు. అలా కాకుండా సబ్జెక్ట్ ఉండి కనుక క్వశ్చన్ చేస్తే దాన్ని తగ్గట్టు ఆన్సర్ ఇస్తాడు. ఎదుటి మనిషి మాట్లాడేదాన్ని బట్టి ఈ మనిషి మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకున్నా. అప్పుడు మంచోడుగానే ఉన్నాడు నాకు. కానీ రీసెంట్ టైమ్స్లో అండి, అసలు ఆయన ప్రవర్తన కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన ట్వీట్లు కానీ బాబోయ్ అనిపిస్తుంది నాకైతే. మండ మొన్న మధ్య వచ్చేసి అమ్మాయిల కాళ్ళు నాగుతూ, అసలు సెమీ బ్లూ ఫిల్మ్ లాగా ఆయన మాటలు, ఆయన ఇంకా నానా రకాలుగా స్టూడియోలో ఇంటర్వ్యూలు ఇస్తున్న మూమెంట్లో కూడా మొబైల్లో ఏం చేస్తానంటే బ్లూ ఫిల్మ్ చూస్తున్నా అంటాడు, ఎంజాయ్ చేస్తున్నా అంటాడు. అసలు అర్థం పర్థం లేకుండా గల్లీ స్థలంగా పరాకష్ట అన్నట్టుగా ఈ మనిషి ఇంతకు మించి దిగజారడా అంటే ఇంకా నేను దిగజారతాను చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆయన మీద అభిమానంతో వస్తున్నవి అనమాట. ఒకప్పుడు గౌరవం ఉండేది కదా లైక్ దానివల్ల. ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, ఆల్రెడీ ఈ మనిషి గతంలో సెన్సేషన్ కోసం వెళ్ళి చేతులు కాల్చుకున్న సందర్భాలు బోల్డెన్ని, ఐస్ క్రీమ్లు అని, తర్వాత బెజవాడ రోడీల బెజవాడని, ఆ తర్వాత వచ్చేసి మధ్యలో ఇంకే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఇది చేశాడు, ఆ లెస్బియన్ స్టోరీస్ లైక్ ఇవన్నీ. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కొండా సూర్యపల్లి దంపతుల మీద స్టోరీ కూడా, ఏదో సినిమా తీసి అసలు ఎప్పుడు వచ్చిందంటే కూడా ఎవరికి తెలియదు. ఇటు మధ్యలోనే ఒక సినిమా ఉంది, అమ్మ రాజ్యంలో కడప రేట్లు. వాస్తవానికి మొదట ఆయన పెట్టింది ఏంటిది, కమ్మ రాజ్యంలో కడప రేట్లు. అంటే ఈ విజయవాడ గుంటూరు ఈ ఏరియాలో ఎక్కువగా కమ్మ వాళ్ళు ఉంటారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు వాళ్ళు టీడీపీ కాబట్టి, టీడీపీ అంటే కమ్మోళ్ళు కాబట్టి అన్నట్టు దాన్ని హైలైట్ చేస్తూ, వాస్తవానికి ఏ పార్టీలో కూడా టీడీపీలో ఉన్నంతమంది బీసీలు ఉండరు కాబట్టి మీరు చెక్ చేసుకోండి, అంత ఎక్కువ మంది నాయకులుగా బీసీలు ఉంటారు టీడీపీలో. సో రకం బీసీల పార్టీ అది, దానిని కమ్మోల పార్టీ అంటూ వైసీపీ వాళ్ళు అంటే దానికి తగ్గట్టుకి నేను సినిమా తీసి, మరి ఆ నిర్మాత ఎవరో, మరి డబ్బులు వైసీపీ నుంచి వస్తే లేదన్నప్పుడే డబ్బులను ప్రింట్ కొడతారో తెలియదు కానీ, ఆ సినిమా తీసి అడ్డంగా బొక్క బారలా పడ్డారు. అసలు అది ఒక సినిమాన తూ అని చూశారు జనాలు. అయితే ఈయన సినిమాలు చేస్తున్నాడా లేదంటే అప్పుడు ఈయన పేరు చెప్పి వాళ్ళ దగ్గర పనిచేసే ఎవరైనా అసిస్టెంట్లు ఎవరైనా పని సినిమాలు చేస్తున్నారా, ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పేసి అదొక డైలాగ్ కొడుతూనే ఉన్నారు. ఆ సినిమా అట్ర ఫ్లాప్ అనమాట. అసలు అది ఒక సినిమాను తూ అని చూసిన వాళ్ళు ఉన్నారు. అనవసరం రామ్ గోపాల్ వర్మ హైప్ ఇస్తున్నా మనమేం చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు నిన్ననో మాట్లాడుతూ, రామ్ గోపాల వర్మ గతంలో ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయి వైసీపీ వాళ్ళు వచ్చారో, సో కమ్మరాజ్యంలో కడపరేట్లు అని చెప్పేసి సినిమా తీశాడు కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ ఓడిపోయింది, రేవంత్ రెడ్డి సీఎంగా వస్తున్నాడు, సో ఆబ్వియస్లీ ఈ వెలమ రాజ్యంలో పాలమూరు రెడ్డి అని చెప్పి సినిమా తీస్తాడు చూడు అని చెప్పేసి ఇది సరదా నవ్వుతూ అన్నా. ఓరి దేవుడు, ఇందాక మా జర్నలిస్ట్ గ్రూప్లో అప్డేట్ అది ఏమని, వెలమ రాజ్యంలో మహబూబ్ నగర్ రెడ్లు, పాలమూరు మహబూబ్ నగర్ అని చెప్పేసి ఆ పేర్లు వచ్చేసి బెజవాడ విజయవాడ అన్నట్టు, వైజాగ్ విశాఖపట్నం అన్నట్టుగా లైక్ అట్లాగా అన్నట్టు. సో పాలమూరు అన్న మహబూబ్ నగర్ ఒకటే. అలా ఈ పాలమూరు తీసి మహబూబ్ నగర్ పెట్టాడు, వెలమ రాజ్యంలో మహబూబ్ నగర్ రెడ్లు. ఎందుకు ఇక్కడ వెలమరాజ్యం అంటే వీళ్ళంటి వెలమధరలు అన్నట్టు, కేసీఆర్ వాళ్ళు వాళ్ళ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు కొత్త సెక్రటరీ కట్టినాడు, నాట్ ఆయన కట్టాడు, కట్టించాడు అనుకుందాం ఆయన హయాంలో. అండ్ సేమ్ అమరావతి సెక్రటరీలు అవన్నీ ఎలాగైతే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని నిర్మాణాలు జరిగినాయి ఇక్కడ, ఇక వీటికి సంబంధించిన అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్న మూమెంట్లో ఈ పార్టీ ఓడింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది. సేమ్ అమరావతి అక్కడ వచ్చి అన్నీ రెడీ చేసి పెట్టినారు, ఇక అమరావతిని ఒక రేంజ్లో ముందుకు దూసుకెళ్ళిపోయేలా చేయాలనుకున్న మూమెంట్లో వైసీపీలు వచ్చారు, ఏం చేశారంటే మనం చూసాం. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఎవరు వచ్చినా సరే అభివృద్ధి కంటిన్యూ అయ్యింది అంతే, దీన్ని ఎవడు ఆపలేడు. మరి ఇప్పుడు కొత్తగా ఏం చెప్దాం అసలు ఈ మనిషి అంటే, ఈయన నాకు తెలిసి కేటీఆర్ వాళ్ళకైతే క్లోజ్గానే ఉంటాడు. ఈ మనిషి అయితే బీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు, మరలా అలా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి ఆయన ఫ్యాన్ అంటాడు, సారీ రేవంత్ రెడ్డికి అభిమానిని అంటాడు, రేవంత్ రెడ్డి సరైనడు అంటాడు, రేవంత్ రెడ్డి చాలా క్లోజ్గానే మూవ్ అవుతూ ఉంటాడు.
అలా అని చెప్పేసి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత లేదన్నప్పుడు అండ్ రేవంత్ రెడ్డి క్లోజ్ అన్నప్పుడు ఈ మనిషి ఇంకెళ్ళ సినిమాలు ఏం చూపిద్దామని ఉద్యమాలు తీసేసి గొప్పగా చూపించే రకమా మనిషి కాడు. ఆ సెక్స్ సీన్లు, 4-5 గలీ సీన్లు ఆ రకం పెట్టుకొని సినిమాని తీసేయడంలో ఇప్పుడు ఎక్స్పర్ట్గా మారాడు. ఒకప్పుడు మాఫియా, ఫ్యాక్షన్ ఓ రేంజ్లో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన మనిషి ఈ మధ్యకాలం అసలు ఆ వేళ ఆ మనిషి ఆలోచించట్లే, ఆ వేళ అసలు మరి రైటర్లు దొరకట్లేదో లేదంటే అతని సీన్స్ అవి తప్ప ఇంక వేరే ఐ మీన్ అద్భుతమైన సీన్స్ అని అసలు ఆయన రావట్లేదో నాకు తెలియటం. సో కన్క్లూషన్ ఏంటంటే ఫిలిం ఛాంబర్లో దాన్ని ఉంటుంది కదా పేర్లు రిజిస్టర్ చేయించుకునేది, అందులో ఆల్రెడీ రిజిస్టర్ చేయించడానికి మనకు వార్త తెలుస్తూ ఉంది. వెలమ రాజ్యంలో మహబూబ్ నగర్ రెడ్లు ఏం దిగిపోతున్నాడు, ఏం చెప్దాం అనుకున్నాడు. ఆల్మోస్ట్ సినీ ఇండస్ట్రీలో చాలామందికి లోపల ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్మనెంట్ అనుకుంటున్నట్టుగా ఉన్నారు, బట్ ప్రజాస్వామ్యంలో జరగదు కదా అన్న ఫీలింగ్ తో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అవునన్నా కేన్ కాదన్నా మన కేసీఆర్ గారి యొక్క మాటలు చూసి మా జర్నలిస్టులు బిత్తపడిన సందర్భాలు బోల్డ్ ఎన్ని అయ్యో ఓపెన్గా అన్నాడు జర్నలిస్టులు ల్యాండ్స్ ఇవ్వాల్సి ఉంది, ఆ ల్యాండ్ కూడా జర్నలిస్ట్ ఆల్రెడీ కొనుక్కున్నవే, కోర్టులో తీర్పులో పెండింగ్ ఉండి సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది, ల్యాండ్లు ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు కొనుక్కునే ల్యాండ్లు జర్నలిస్టులు వాళ్ళకి ఇవ్వాలి ప్రభుత్వం సైడ్ నుంచి, ఇవ్వకుండా మళ్ళీ భూములు కూడా ఉన్నాయి ఎక్కడ ఏంటని జస్ట్ సంతకం పెడితే అయిపోయింది. ఇవ్వకుండా ఏం చేస్తారు వీళ్ళు, మా మీద వ్యతిరేకంగా రాసే వాళ్ళకి మేము ఎందుకు భూములు ఇవ్వాలి, అదేంటి అసలు మీరు అధికారంలో ఉన్నారు రేపు ఇంకోళ్ళు అధికారంలోకి వస్తారు, మేము వార్తల రసం తప్పేమైనా ఉంటే మీకు కేసు పెట్టండి, మేము ఉన్న నిజాలనే చెప్తున్నాం. అయినా కానీ ఆ జర్నలిస్టు ల్యాండ్లు అన్నాడు ఆ మనిషి, అండ్ ఎవరైనా ఇంకేతను గట్టిగా మాట్లాడదామంటే ఎక్కడ ఏం చేస్తారన్న భయం, అండ్ అపోజిషన్ వాళ్ళు వచ్చేసి అసలు దారుణంగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఎవరు మన కే వెంకటనారాయణ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి కామారెడ్డిలో గెలిచారు కదా, కేవీఆర్ ఐ థింక్స్ ఆయన వెంకటరమణారెడ్డి అనుకుంటా, ఆయన భలే చెప్పాడబ్బా నేనంటే జర్నలిస్ట్ని లేదన్నప్పుడు రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటాడు మనకు తెలియదు, బట్ ఆయన కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు బీజేపీ నుంచి, అండ్ కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, అండ్ రేవంత్ రెడ్డి అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు. అలాంటప్పుడు అక్కడ బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు ఏంటన్నది ఆ కామారెడ్డి గురించి డిస్కస్ చేసేటప్పుడు అందరి ముందు మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారికి తెలియదా అండి, బట్ కేటీఆర్ గారు ఎవరు ఆ బీజేపీ ఎవరు ఉన్నారంట అని అనటం, ఆ పక్కన ఎవరో అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నేనేమన్నాడు తెలుసా, నన్ను అంత ఇది చేయాల్సిన అవసరం, నేనేంటో చూపిస్తా ఓడిస్తా, నా పేరు గుర్తుంచుకునే చేస్తా అన్నాడు, అలాగే ఓడిచ్చాడు. అంటే ఇక్కడ వీళ్ళు అధికారంలో మనం ఉన్నాం, మనం చేస్తుందంతా ద బెస్టే, మనలాగా ఇంకెవడు పరిపాలించలేడు అన్న ఫీలింగ్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేలా చేశారు, అది ఇప్పుడు వాళ్ళని ఓడించింది. అభివృద్ధి చేశారు కాకపోతే ఉద్యోగాలు అంటే నిరుద్యోగుల సమస్య, ఉద్యోగాలు అండ్ ఊరిలో ధరణ సమస్య కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరు బెస్ట్గా ప్రతి ఒక్కరు కూడా బెస్ట్గా పరిపాలించాలని అనుకుంటారు, బట్ అలా చేయలేరు అనమాట, ఉన్న సమస్యల వల్ల ఇంకేదో. సో ఈ మూట మరి ఏం హైలైట్ చేస్తాడు ఈ మనిషి, ఇప్పుడు ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ నిజంగా సెకండ్ ఇన్నింగ్సో థర్డ్ ఇన్నింగ్స్ లాగో కొత్తగా గనక ఈ వెలమ రాజ్యంలో మహబూబ్ నగర్ రెడ్లని కనుక తీస్తే సూపర్గా ఉంటుంది, ఎందుకంటే చాలా అంశాలు అక్కడ ప్రస్తావించాల్సినవి ఉంటాయి. మహబూబ్ నగర్ అనేది ఒకటి కరువు ప్రాంతం, అండ్ ఉద్యమకారులు మావోయిస్టులు నక్సలైట్లు అక్కడ ఎలా ఉండేది ఏంటి, అండ్ వెనకబడేటువంటి ప్రాంతం నుంచి ఎలా ఈ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు ఏంటి, అండ్ రేవంత్ రెడ్డిని ఈ వెలమరాజ్యం అంటే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించారు, ఆయన ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లో తలుపులు పగలగొట్టడం వెళ్ళి ఆయన ఎందుకు అరెస్ట్ చేయించారు రాత్రి రాత్రి, అండ్ ఏ రకంగా ఇబ్బంది పెట్టడానికి అవన్నీ చూపిస్తూ రక్త చరిత్ర సినిమాని కానీ ఒక రియాలిటీకి దగ్గర తీసుకొని చూపించాడు, అలా కనుక ఏదైనా చూపిస్తే ఓకే. అలా కాకుండా ఈ అమ్మరాజ్యంలో కడప రేట్లు, కమ్మరాజ్యంలో కడప రేట్లు అన్నట్టు ఐస్ క్రీమ్లు ఇంకేదో కనుక చిన్న చితక సినిమా లాగా తీద్దాం అని అనుకున్నట్టయితే చేయి చేతులారా ఇబ్బంది పడుతుంది తప్ప వేరేదైతే కాదు. సో ఒకప్పుడు ఆర్జీవీని ఇష్టపడ్డ వాళ్ళలాగా ఇప్పటికీ కొన్ని విషయాలు ఆయన స్పందించబోదని నచ్చేవాళ్ళలాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న ఆ నేమ్ రిజిస్టర్ చేయించారని తెలుస్తుంది కాబట్టి కనీసం ఈ సినిమానైనా అందరూ చూడదగిన విధంగా తీస్తారని కోరుకుంటూ ఉన్నాను.